मुलुगु जिल्ला मेडारंलो जरिगे वनदेवतल जातरलो एर्पाट्लनु कूडा अधिकार यंत्रांगं चेसिंदी। नालुगु रोजुल पाटु जरिगे महा जातरलो एर्पाट्लनु पर्यवेक्षिंचेंदुकु एप्पटिकप्पुडु जिल्ला कलेक्टर कृष्ण आदित्यतो पाटु इतर अधिकार यंत्रांगं कूडा ई जातर प्रांगंलो परिशीलिस्तुन्नारु। प्रस्तुतं मनतो पाटु कलेक्टर कृष्ण आदित्य गारु उन्नारु। इक्कड एर्पाट्लकु संबंधिंचिन विषयालनु मनं अडिगि तेलुसुकुंदां। सार् नमस्ते सार्। ई मेडारं महा जातरकु संबंधिंचि भद्रता एर्पाट्लु कावच्चु इतर एर्पाट्लु कावच्चु ए विधंगा चेशारु? अम्मा मेडारं महाजात्र 2022 संबंधी एर्पाटू अभी मैं लास्ट 6 मंथ्स मन को घड़ियाल वाई फिब्रवरी 16th नीचे 19th वरकू 4 रोज मन महाजात्र उ अम्मवार गद्दल मीद उंटारम्मा। रेप मन को मुग्गुरु अम्मवार अंटे पगडिदराजु गोविंदराजु सारलम्म अम्मवार गद्दल मीदकि तिरुवरकु वस्तारु। सम्मकन मन चिलकलगुट नीचे अनगा 17वीं तारीख रात्रिपूट तीसुकोस्तामम्मा। దీనికి సంబంధించి ప్రభుత్వం 75 కోట్ల నిధులు ఆల్్రెడీ విడుదల చేసింది। ఈసారి ప్రభుత్వం ముందు చూపుతూ విడుదల చేయడం వల్ల అన్ని పనులను కూడా అంటే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ తర్వాత పార్కింగ్ లాట్స్ లైటింగ్ తర్వాత కనెక్టింగ్ రోడ్స్ అన్ని కూడా ముందుగానే కంప్లీట్ చేసుకొని భక్తుల సౌకర్యార్థం ఒక 20-25 డేస్ ముందుగానే కంప్లీట్ చేసుకున్నాం అమ్మా। కాబట్టి అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఎర్స్ట్వల్ వరంగల్ జిల్లా మొత్తం స్టాఫ్ తో అంటే ఈ జాతరకు సంబంధించి 20,000 మంది అధికారులు శానిటేషన్ వర్కర్స్ కార్యక్రమంలో పాల్పంచుకుంటారమ్మా। భక్తుల సౌకర్యార్థం కావాల్సిన ప్రతి ఒక్క వసతిని ఏర్పరుచుకొని అధికారులు కూడా సన్నద్ధమై ఉన్నారు। సరే అంటే ఇక్కడికి సాధారణ భక్తులతో పాటు VIPస్ కావచ్చు VVIPస్ కావచ్చు వస్తారు। అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు? అమ్మా మనకు ఏదైతే VVIP VIP పాస్ హోల్డర్స్ ఉంటారమ్మా వారికి ఒక సెపరేట్ లేన్ ఉంటుంది, వారికి సెపరేట్ రూట్ ఉంటుంది। ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం పసరా మేడారం రోడ్ని సామాన్య భక్తులకి తాడ్వాయి మేడారం రోడ్ని ఆర్టీసీ ప్లస్ VVIP పాస్ హోల్డర్స్ కోసం మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నారమ్మా। వారి కోసం సెపరేట్ క్యూ లైన్ ఉంటుంది। కానీ ఏది ఉన్నా కూడా లాస్ట్ టైం సామాన్య భక్తులు కూడా 2 గంటలలో దర్శనం కంప్లీట్ చేసుకొని అమ్మవారిని పూజించుకొని మొక్కులు చెల్లించుకొని బయటికి వచ్చారు। కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాము। ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు మనం కంప్లీట్ చేసుకున్నాం। సరే అంటే ఈ కరోనా నేపథ్యంలో కూడా ఇక్కడ అంటే మహాజాతరలో బాగా కిక్కిరిసిపోతారు భక్తులంతా కూడా ఈ 4 రోజుల పాటు। అయితే ఫ్లోటింగ్ అనేది ముందు నుంచే ఉంది కదా, నా ఈ 2 మంత్స్ నుంచి కూడా ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు అంటే రద్దీ తగ్గిందా పెరిగిందా గతంలో కంటే? అమ్మ మనకు జనవరి మొదటి వారం నుంచి హెవీ రష్ ఉంది। బుధవారాలు శుక్రవారాలు ఆదివారాలు అండ్ సెలవు దినాలు ఆన్ అన్ యావరేజ్ ప్రతి రోజు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారమ్మ। ఈ జాతరలో మనకు లాస్ట్ 45 డేస్ లో ఆల్మోస్ట్ 60-70 లక్షస్ భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు। వారి సౌకర్యార్థం చేయాల్సిన పూర్తి ఏర్పాట్లు కూడా మనం ముందుగానే చేశాం। ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ట్రెండ్ మనకు లాస్ట్ 2 జాతరస్ 2018 2020 లో కూడా ఇలానే ప్రీ జాతర రష్ చాలా ఎక్కువ ఉండే, ఈసారి అందుకనే ముందుగా మనం అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము। కానీ ఈ 4 రోజులు ఎప్పుడైతే అమ్మవారు గద్దెల మీద ఉంటారో ఖచ్చితంగా రష్ చాలా ఎక్కువ ఉంటుంది। సమ్మక్క సారలమ్మ గద్దెల మీద ఉన్నప్పుడు ఆన్ అన్ యావరేజ్ 20 లక్షల మంది భక్తులు అమ్మవారిని పూజిస్తారమ్మా। ఓకే సార్, అంటే మీ ఆధ్వర్యంలో కలెక్టర్గా ఇది రెండోసారి జాతర, ఎట్లా అనిపిస్తుంది సార్ మీ ఎక్స్పీరియన్స్? ఇది ఒక గొప్ప అనుభూతి అమ్మ, అమ్మవారికి సేవ చేసే భాగ్యమని అనుకుంటున్నాను। ఎందుకంటే లాస్ట్ టైం జాతరలో ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్ లాగా ఉన్నాను, కేవలం ఆ జాతర టైంలో వచ్చాను। కానీ ఈసారి ముందుగానే 6 నెలల నుంచి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఎందుకంటే వచ్చే భక్తులు అమ్మవారి మీద భక్తితోటి నమ్మకంతో ఇక్కడ వస్తారు, వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు అది చిన్నది కానీ పెద్దది కానీ, ఎందుకంటే శానిటేషన్ అనేది మేజర్ సమస్య, త్రాగునీరు మేజర్ సమస్య, టాయిలెట్ మేజర్ సమస్య, రోడ్స్ మేజర్ సమస్య, పార్కింగ్ ఏరియాస్ మేజర్ సమస్య, లైటింగ్ మేజర్ సమస్య, ఈ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో డీటెయిల్డ్గా మనం ప్లానింగ్ చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని చాలా గొప్పగా వచ్చే భక్తులకు అమ్మవారిని భక్తితోటి దర్శించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా తన కుటుంబ సభ్యులతో ఉండి వెళ్ళే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది, చాలా చక్కగా అనిపిస్తుంది అమ్మా। సార్, అంటే ఎండలు లేని విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము 6 నెలల ముందే నిధులు కేటాయించిందని చెప్తున్నారు కదా, అంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి అనుకుంటాను? ఏర్పాట్లన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నామమ్మా। ఈసారి సివిల్ వర్క్స్ అన్నీ కూడా జాతరకు 22 రోజుల ముందే మనం కంప్లీట్ చేసుకున్నాం। ఏవైతే ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తయ్యాయి। ఇది కాక మాత్రమే కాకుండా నాన్ సివిల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈసారి 1 వీక్ ముందే అందుబాటులో వచ్చారు। మెడికల్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ టైం మనం 15 డేస్ ముందుగానే కండక్ట్ చేసుకున్నాం। ఇక్కడ ఏమన్నా అంటే కరోనా ఎఫెక్ట్ ఏమైనా కనబడుతుందా సార్ జాతరలో? లేదమ్మా, మనకు లాస్ట్ 3 వీక్స్ నుంచి కరోనా కేసెస్ అన్ని కూడా డిక్లైనింగ్ ట్రెండ్ ఉన్నాయి। ములుగు జిల్లాలో హార్డ్లీ 1 or 2 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి। ఇది మాత్రమే కాకుండా మనం ముందుగానే సన్నద్ధమై 35 మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం। దీంట్లో వ్యాక్సినేషన్ కౌంటర్స్, టెస్టింగ్ కౌంటర్స్, ఇది మాత్రమే కాకుండా
2 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో తీసుకొచ్చాం. ప్లస్ 30-బెడెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. స్పెషలిస్ట్ అందరూ కూడా వరంగల్ ఎంజీఎం నుంచి, ఐఎంఏ నుంచి, రెడ్ క్రాస్ నుంచి, వివిధ జిల్లాల ఆసుపత్రి నుంచి మనకి ఇక్కడ ఆల్రెడీ డిప్యూటేషన్లో ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే ఫిబ్రవరి 18న సీఎం కేసీఆర్ గారు జాతరను సందర్శించనున్నారు, దీనికోసము ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమ్మ ప్రతిసారి మన సీఎం సార్ ఇక్కడ విజిట్ చేస్తారమ్మా. అమ్మగారి మీద అపారమైన నమ్మకం తనకు ఉంది. తను వచ్చినప్పుడు ఇక్కడ దర్శించుకొని ఇక్కడ కొంతసేపు బస చేసి సాయంకాలం వెళ్తారు. సేమ్ ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఈసారి కూడా సార్ వస్తున్నప్పుడు ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా, ఎలా అయితే సామాన్య భక్తులు కూడా ఇబ్బంది లేకుండా మనం ప్రోగ్రామ్ చాకౌట్ చేశాము. సిపి కరీంనగర్ సార్ మనకు ఓవరాల్గా ఇన్ఛార్జ్ ఉన్నారమ్మా. ఆల్రెడీ లైజన్ ఆఫీసర్ మనకు ఉన్నారు కాబట్టి మినిమం టైంలో దర్శనం చేపించేసి మనము సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది ములుగు జిల్లా మేడారం జాతరలో జరగబోయే, ఈ 4 రోజుల పాటు జరగబోయే మేడారం మహాజాతరలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారు. అయితే 6 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు. భక్తులు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. ఇక 18వ తారీఖున సీఎం కేసీఆర్ అమ్మవార్లను దర్శించుకోవడానికి రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేశామని చెప్తున్నారు. అయితే ఈ 2 ఏండ్ల నుంచి కూడా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కూడా మేడారం మహాజాతరలో అట్లాంటి సమస్య ఏమీ కనబడలేదని, ములుగు జిల్లాలో కూడా ఈ కరోనా ప్రభావం అనేది కూడా ఏమీ లేదని కూడా చెప్పారు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.